సో మామూలుగా ఏంటంటే బయట ఎవరు చూసినా మిమ్మల్ని ఇద్దరిని ఏంటంటే చాలా అన్యోన్యమైన దంపతులు అని అనుకుంటారు. అంటే ఒక పెవికాల జోడీలాగా, ఆ పెవికాల ఈవిడే. మీరు ఆవిడకి అతుక్కున్నారా, ఆవిడ మిమ్మల్ని అతుక్కుందా? బట్ ఈ అన్యోన్య దంపతులు అన్నదానికి పేరు మా అంత మంచి పేరు వచ్చిందంటే అది ఆవిడ వల్ల, నా వల్ల కాదు. నేను కొంచెం నన్ను నేను కొంచెం షార్ట్ టెంపర్, కొంచెం ఎమోషనల్ పర్సన్, బట్ షీ విల్ షీ అండర్స్టాండ్స్ మీ అండ్ షీ ఆవిడ ఆవిడ రాజీ పడుతుంది. అవును, వెరీ మచ్. నాతో ఇప్పుడు ఇంతకుముందు నేను ఒకరిని, ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు కూడా నాలాగానే తయారయ్యారు. వాళ్ళు మా ముగ్గురు కలిపి టార్చరే ఆవిడకి. నేను కాంప్రమైజ్ అయిపోతా ఎక్కడ కూడా. ఇంకా వాళ్ళ వాళ్ళ ముగ్గురు దే షుడ్ బి కంఫర్టబుల్, నాది ఫస్ట్ క్రైటీరియా అదే అనమాట. సో దాని వల్ల మేబీ అట్ టైమ్స్ ఐ విల్ బి లిటిల్ అప్సెట్, లేకపోతే కొంచెం బాధ అనిపించినా ఐ డోంట్ మైండ్. అట్లా ఎందుకంటే ఆయన కోపం తట్టుకోవడం కష్టం కదా. అలా అని కాదు సార్, నేను ఐ విల్ నాట్ బి అన్నెసెసరీ కోపం ఉండదు. నా కోపానికి అర్థం ఉంటుంది, రీజన్ ఉంది, రీజన్ లేకుండా ఎప్పుడు ఉండదు. బట్ బట్ మేబీ ఇంట్లో కొన్ని చిన్న విషయాలకు కోపం రావచ్చు, ఎందుకంటే అది ఆ చనువు కాబట్టి. బట్ బయట కోపం వచ్చింది అనుకోండి, చాలా రీజన్. సో ఎప్పుడు ప్రేమించుకున్నామని, ఎందుకు ప్రేమించుకున్నామని ఎప్పుడు అనుకోలేదా? ఎందుకు ప్రేమించుకున్నాము అంటే, మేము నేను ఫస్ట్ ఎందుకు ప్రేమించుకున్నాము అంటే నేను వేరేలాగా వెళ్ళాను. అలా అర్థం ఎప్పుడు లేదు, ఎందుకు నా ప్రేమించి జీవితం పెళ్లి చేసుకున్నాము అనేది అలా ఎప్పుడు. అండ్ నేను చాలా సార్లు నేను అనుకుంటాను, ఐ మేడ్ అ గుడ్ డెసిషన్ మ్యారీయింగ్ హర్, నౌ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ దట్ అని. మీ సైడ్ ఓకే, ఆవిడ సైడ్ ఏంటి అనేది అది.